శరీరంలో చెడుకు పేరుకుపోవడం వలన ఈ షుగర్ వ్యాధి లేదా డయాబెటీస్ అనే వ్యాధి వస్తుంది అనేది శాస్త్రీయ పరిశోధనలో తేలింది. చాలామంది ఈ విషయం చెప్పేటప్పుడు నేను కూడా చాలా తక్కువ దగ్గరలో చూశాను చాలామంది దీని గురించి వివరణ ఇవ్వడం. అందుకనే దీని గురించి నేను ఈరోజు వివరణిస్తున్నది ఏంటంటే, సన్నగా ఉన్న వాళ్ళలో కూడా షుగర్ వ్యాధి వస్తుంది. సో వాళ్ళలో కొవ్వు లేదు, ఫ్యాట్ ఎక్కువ లేదు కదా. లావుగా ఉన్న వాళ్ళ గురించే చాలామంది చెప్తున్నారు అని చాలా సందర్భాల్లో నేను ఈ ప్రశ్న అనేది రావడం జరిగింది. కానీ వాస్తవం ఏంటి అంటే, సన్నగా ఉన్న లావుగా ఉన్న ఆ వ్యక్తి శరీర తత్వం బట్టి అతనికి ఫ్యాట్ థ్రెషోల్డ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే సన్నగా ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా అతని ఆర్గాన్స్లో అంటే లివర్లోను ప్యాంక్రియస్లోను బ్లడ్లో కూడా ఈ ఫ్యాట్ అంటే చెడు కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోవడం వలన ఈరోజు షుగర్ వ్యాధి లేదా డయాబెటీస్ వ్యాధి వస్తుంది. కాబట్టి లావుగా ఉన్న సన్నంగా ఉన్న కారణం మాత్రం చెడుకు పెరిగిపోవడం, లైపోనియోజెనిసిస్ అనేటటువంటి ఒక రసాయన ప్రక్రియ వలన మనకి ఈ కొవ్వు నిల్వలు పేరుకుపోయి తద్వారా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ దానికి యాడ్ అవ్వడం వలన ఈ షుగర్ అనేది సరిగా ప్రాసెస్ అవ్వక బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అలాగే ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, రకరకాలైనటువంటి అంటే ఎండ్ ఎక్స్ట్రీమ్ క్యాపిల్లరీస్ డ్యామేజ్ అయ్యి రకరకాలైనటువంటి సమస్యలు రావడం అనేది జరుగుతుంది. కంటి సమస్యలు, కిడ్నీ సమస్యలు ఇలాంటివి.